ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంపు విషయమై ఏపీఆర్సికి పంపించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ఏపీఆర్సి ఆమోదించి ప్రజల నెత్తిపైన భారం పడే విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచటం చాలా బాధాకరం ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా వసూలు చేయటానికి రోజున ఈ ఛార్జెస్ను పెంచడం జరిగింది ఏదైతే తొమ్మిది రూపాయల ఐదు పైసలు స్లాబ్ ఉందో ఐదు వందల యూనిట్లు వినియోగదారులు మినిమం ఐదు వందల యూనిట్లు కానీ వాడితే దానికి తొమ్మిది రూపాయల ఐదు పైసలు స్లాబ్ ఉండేటటువంటిది రోజున తొమ్మిది తొంభై ఐదు పైసలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి ఇంచుమించు పదిహేను వందల కోట్ల రూపాయలు వస్తుంది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో అధిక ధరలతో ప్రజలు జీవన విధానం సతమతం అవుతుండేటటువంటి పరిస్థితుల్లో మీరు ముఖ్యమంత్రిగా కాకముందు ఎనిమిది మాసాల క్రితం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పారా లేదా మీకు మీరు చెప్పుకుంటారు మేము మడవ తిప్పం మాట తప్పం మరి దీన్ని ఏమంటారు ఈ రోజున ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు మరి ఇప్పుడు ఒక యూనిట్కి తొంభై పైసలు పెంచి పదిహేను వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే దీనికి మడవ తిప్పడం అంటారా మాట తప్పడం అంటారా ఈయన గురించి ఇప్పటికే ఈ ఎనిమిది మాసాల్లో ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా జరిగాయి ఈ ముఖ్యమంత్రి గురించి ఆయన పాలన గురించి ఇక్కడ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అనేది ఈ విద్యుత్ పెంపులతో ఛార్జీల పెంపుతో మనకి పూర్తిగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి నా ఎందుకు పెంచాల్సి వస్తుందండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్స్ లక్షల యూనిట్స్ని లోట్లో ఉండేటటువంటిది పని సామర్థ్యం పెంచడం వలన అదేవిధంగా పవన్ మరి సోలార్ విద్యుత్తులతో విండ్ అండ్ సోలార్ ఈ రెండింటిని పెంచుకుంటూ రెండు మాసాల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెవెన్ ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చి మరి కరెంట్ ఆగకుండా ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మీరు వచ్చే ఎనిమిది మాసాలు కాలేదు మిగులు విద్యుత్ కింద ఆయన తీసుకొచ్చారు ఈ ఎనిమిది మాసాల్లో మీరు పెంచడానికి కారణం ఏంటి అని అంటే స్వార్థం పరిపాలన సక్రమంగా లేదు పరిపాలన పక్కకి వెళ్తుంది స్వార్థం వల్ల పరిపాలన పక్కకెళ్తుంది వెళ్తుంది రాంగానే పీపీఏల మీద సమీక్ష దేనికోసం అండి అది జే ట్యాక్స్ కోసం జే ట్యాక్స్ వేయడానికి విద్యుత్ పంపిణీల సంస్థలకి అదేవిధంగా రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతుండేటటువంటి విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగించేటటువంటి పద్ధతిలో మీ ట్యాక్స్ వల్ల వచ్చినటువంటి కష్టాలు ఈ రోజున ప్రజల మీదకు మీరు రుద్దుతున్నారు పీపీఎల్ సమీక్ష చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది విదేశీ సంస్థలు ఏం చెప్పాయి జపాన్ వాళ్ళు ఏం చెప్పారు సింగపూర్ వాళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పత్రికల్లో మీరు అందరూ చూశారు అంటే ఈ రాష్ట్రంలో జరుగుతుండేటటువంటి ఉత్పత్తి ఈ కరెంటు ఉత్పత్తిని అస్తవ్యస్తం చేసి నాలుగు ఎనభై నాలుగు పైసలకు వచ్చేటటువంటి యూనిట్ ధరలో వాళ్ళు సప్లై చేస్తుంటే మీ జేక్ ట్యాక్స్ కోసం వాళ్ళ మీద మీరు తీసుకుండేటటువంటి చర్యల వలన ఉత్పత్తి తగ్గిపోయింది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ ఇవ్వకపోవటం వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది వాళ్ళకి మీరు ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ కోసం వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కోర్టులు కూడా మీరు పేమెంట్ ఇవ్వండి అని చెప్తే మీరు ఎంతవరకు పేమెంట్స్ ఇచ్చారు మరి ఉత్పత్తి తగ్గిపోవటం వలన మీ జే ట్యాక్స్కి వచ్చేటటువంటి లాభం మనకు స్పష్టంగా కనిపిస్తుంది మొదటి నాలుగు మాసాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తమైనటువంటి కోతలు పెట్టారా లేదా ప్రజలందరం కూడా దీన్ని అనుభవించాం ఈయన వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా టైం లేకుండా వేలాపాల లేకుండా కరెంటు కోతలకు గురయ్యామా లేదా దానికి ఈయన చేసినటువంటి నిర్మాకం ఇది పదకొండు రూపాయల అరవై ఎనిమిది పైసలు చెప్పున రెగ్యులర్గా వస్తుండేటటువంటి ఈ సప్లైదారులందరి మీద కూడా పీపీఎల్ సమీక్షను పెట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుండే విషయాల వలన కరెంటు లోటు వస్తే యూనిట్ పదకొండు రూపాయల అరవై ఎనిమిది పైసలకు మీరు కొన్నారా లేదా ప్రజలకు జవాబు చెప్పండి నాలుగు రూపాయల అరవై ఎనిమిది ఎనభై నాలుగు పైసలకి వచ్చే యూనిట్ని మరి ఉత్పత్తిదారులని పాడు చేసి మీరు పదకొండు రూపాయల అరవై ఎనిమిది పైసలు కొన్నారా లేదా నాలుగు మాసాలు ఇప్పటికీ కొంటున్నారు మరి ఏడాది వర్షాలు బాగా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ బాగా వచ్చింది అయినప్పటికి కూడా మీరు ఎందుకు కొనాల్సి వచ్చింది అనేటటువంటిది ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున విద్యుత్ ఛార్జీలు పెంచేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకు పెంచాల్సి వచ్చింది అనేటటువంటిది మీరు ప్రజలకు క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇదే కాకుండా తొమ్మిది వేల తొమ్మిది లక్షల ఐదు వందల మిలియన్ యూనిట్లు తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ యూనిట్స్ మిగులు కరెంటు ఉందని ఈ మధ్య చెప్పారు ఓ పక్కనేమో పదకొండు అరవై ఎనిమిది పైసలు కొంటున్నారు మరి మిగులు కరెంటు ఉందని చెప్తున్నారు మిగులు కరెంటు ఉంది అని అంటే ఏంటి మీరు వచ్చిన తర్వాత పరిశ్రమలు మూతపడ్డాయా మీరు ఉత్పత్తి చేయకపోవటం వలన లేదు మీ జే ట్యాక్స్ వలన పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పోయినాయా ఉత్పత్తి ఎక్కడ వినియోగం ఎక్కడ తగ్గింది ఆ వివరాలైనా ప్రజలకు చెప్పండి మరి మీ దగ్గర మిగులు విద్యుత్తు ఉండేటప్పుడు ఈ పదిహేను వందల కోట్లు ఐదు వందల మిలియన్ యూ ఐదు వందల యూనిట్స్ దాటే వాళ్ళ మీద మీరు ఎందుకు మళ్ళీ ఛార్జీలు పెంచుతున్నారు మిగిలిన కరెంట్ని పదకొండు రూపాయల అరవై ఎనిమిది పైసలు లెక్క మిగతా రాష్ట్రాలకు అమ్మొచ్చు కదా మీరు కొనే రేటుకి మీరు బయటకు అమ్మొచ్చు కదా అమ్మినప్పుడు డబ్బు వస్తుంది కాబట్టి మీరు రై రేట్ ఎందుకు పెంచాలి మరి ఐదు వందల యూనిట్లు అంటే మంది మీద భారం పడుతుంది ఇప్పటికే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా చిన్న పరిశ్రమలు అన్నీ కూడా చాలా బాధల్లో ఉన్నాయి నిన్నే మనం విన్నాం విజయవాడ ఆటో నగర్లో ఐదు లక్షల మంది బతుకుతున్నారు మరి ఈ రోజున బతుకు లేకుండా అయిపోయింది ఆటోమొబైల్ ఇండస్ట్రీయే బాగలేదు మీరు వచ్చిన దగ్గర నుంచి అవి పడుకున్నాయి వాళ్ళందరి మీద మళ్ళీ ఈ పరిస్థితి వస్తే ఈ విద్యుత్ భారం కూడా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ప్రభుత్వం ఈ సందర్భంలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా నేను మన చేస్తున్నాను మరి బొగ్గు సోలారు విండో హైడ్రో నాలుగు రకాలుగా కరెంట్ వస్తుంది మరి బొగ్గు ఉత్పత్తుల మీ బొగ్గు ఎక్కడ ఉంది మన దగ్గర ఎంత నిలువ పెట్టారు థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి ఎంత వస్తుంది ఏ ఉత్పత్తి చేస్తున్నారు అనేటటువంటిది కూడా మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా సోలారు విండ్ పవర్కి సంబంధించి మీరు పెట్టినటువంటి సమీక్ష ఏదైతే ఉందో దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు సీరియల్గా రాసినటువంటి ఉత్తరాలు సెంట్రల్ మినిస్టర్ గారు రాసినటువంటి ఉత్తరాలు అందులో మీ నిర్వాహకం ఏంటి అనేటటువంటిది పూర్తిగా చెప్పినటువంటి విషయాలు ప్రజలకు మరొక్కసారి నేను జ్ఞప్తికి తీసుకొస్తున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఫెయిల్ అయ్యారు ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టట్లేదు ఎంతసేపు ట్యాక్స్ కోసం చూసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ప్రభుత్వం కమిషన్లు ప్రభుత్వం కింద మారిపోయింది ఎనిమిది మాసాల్లో మరి ఈరోజున విద్యుత్ ఛార్జీలే కాకుండా మిగతా విషయాలకు మనం వెళ్ళాలి వెళ్ళే ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల మిలియన్ యూనిట్లని మరి లోట్లో ఉంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా కరెంటుకి నిరంతర నిరం నిరాటంకంగా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రతి ఒక్కరు కూడా సమ్మర్లో వేసవి కాలంలో కానీ ఎప్పుడు కూడా కరెంట్ ఆగకుండా ఉండేటప్పుడు వీళ్ళ అపోజిషన్లో ఉండి నాయకులు చెప్పేవారు ఎక్కడైనా వర్షం వచ్చి చెట్టు కొమ్మలు వెళ్ళి తీగల మీద పడితే పావు గంట ఆగితే కరెంటు కోతని చూపించడానికి ప్రయత్నించే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు రెండు మూడు గంటలు ఐదు గంటలు ఆరు గంటల కోతలు ఎందుకు వచ్చాయనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోండి కానీ ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ ఇచ్చే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఆయనకే దక్కింది అని చెప్పి సందర్భంలో చెప్పక తప్పదు అలాగే విద్యుత్ సంస్కరణలు రెండు వేల తొంభై ఐదు నుంచి ఆ పది సంవత్సరాల్లో కానీ మొన్నుండే ఐదు సంవత్సరాల్లో కానీ దేశం మొత్తం మీద సంస్కరణలో నెంబర్ వన్ కింద నడిపినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ విద్యుత్ ఇచ్చేటటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అదేవిధంగా మరి అందరికీ విద్యుత్ అనేటటువంటిది అన్ని గ్రామాలకి విద్యుత్ అనేటటువంటిది అలాగే సీతంపేట అడవుల్లో ఆ కొండలపైన ఉండేటటువంటి వీటిల్లో కూడా సోలార్ సిస్టమ్ పెట్టి ఆ గ్రామానికి కూడా నా లైట్లు వేసి ఫ్యాన్లు వెలిగించడానికి కావలసినటువంటి విద్యుత్ను సప్లై చేసి మరి దే దేశం మొత్తం మీద నెంబర్ వన్ రాష్ట్రం కింద అన్ని గ్రామాలకి అన్ని హ్యామ్లెట్స్కి శివారు గ్రామాలకు కూడా కరెంట్ ఇచ్చినటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కింది దానికి వచ్చినటువంటి అవార్డ్స్ ఈవేళ మీ దగ్గర మూడు డిస్కమ్లలో ఉన్నాయి ట్రాన్స్కో దగ్గర ఉన్నాయి ఎస్పీడీసీఎల్లో ఉన్నాయి ఈపీడీసీఎల్లో ఉన్నాయి అలాగే ఉత్పత్తి కేంద్రాల్లో కూడా వచ్చినటువంటి అవార్డ్స్ ఈ దేశంలో నూరు అవార్డ్స్ కానీ ఇస్తే ఎనభై అవార్డ్స్ వరకు మన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికే వచ్చే ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు అవి మీకు కావాలంటే ఆ డిస్కమ్స్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను మరి రైతులు తొమ్మిది గంటలు నిరాటంకంగా డే టైం ఇచ్చామా లేదా అనేటటువంటిది కూడా రైతులని మీరు అడగండి రైతులకు ఇచ్చేటటువంటి క్రాస్ సబ్సిడీ కూడా డిస్కమ్లకు ఇచ్చినటువంటి పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి రాయితీలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటటువంటి రాయితీయే కాకుండా యూనిట్స్ని కూడా పెంచినటువంటి పరిస్థితి ధోబీ ఘట్స్కి ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే ఈ దేశం మొత్తం మీద పూల మొక్కలు సప్లై చేస్తుండేటటువంటి కడియం ఏరియాలో ఉండేటటువంటి రైతులను కూడా వాళ్ళ కమర్షియల్ నుంచి తీసేసి మరి నార్మల్ రైతులకు ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తున్నామో అగ్రికల్చరల్ యూనిట్స్కి వాళ్ళను కూడా అదే కేటగిరీలో చేర్చినటువంటి పరిస్థితి అదేవిధంగా తీసుకుంటే మరి రెండు వేల పద్నాలుగులో పదిహేడు వేల కోట్ల రూపాయలు చేపలు రొయ్యలు ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళది ఐదు రూపాయల ఎనభై పైసల నుంచి రేటు తగ్గించి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి ఎక్కువ పరిశ్రమను కూడా ముందుకు తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి దాన్ని మరి నలభై ఏడు వేల కోట్ల రూపాయలకి పెంచారు అని అంటే మరి ఎక్కువ పరిశ్రమ మీద కూడా ఇచ్చినటువంటి కరెంట్ రాయితీ ఇలానండి అదర్ అదర్ మరి ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళకు వచ్చేటటువంటివి ఎక్కువ పరిశోధనలు కానీ అదేవిధంగా ఒక యూనివర్సిటీ కూడా పెట్టి ఆ ఉత్పత్తులకు జబ్బులు రాకుండా చేసేటటువంటి పరిస్థితి ఉండాలి మరి అందులో పూర్తిగా ఎక్స్పోర్ట్స్ చేస్తారు కాబట్టి విదేశాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక యూనివర్సిటీ కూడా పెట్టి వాళ్ళకు సహాయం చేయాలనే పరిస్థితిలో మరి అగ్రికల్చరల్ రైతులు ఎవరైతే ఎక్కువ రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం నాలుగేళ్లలో కరెంట్ ఛార్జీలు కూడా పెంచలేదు మీరు వస్తే పెంచము అని చెప్పారు ఇందాకే నేను బిగినింగ్లో చెప్పాను మాట తప్పము మడవం తిప్పము అని ప్రతిరోజు మాట తప్పుతున్నారు ప్రతి దగ్గర మడవం తిప్పుతున్నారు మరి మిమ్మల్ని ఏమనాలో ప్రజలే అనాలి ఇది ప్రజలకు మీరు చెప్పినటువంటి మాట మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను అదేవిధంగా మరి ఉత్పత్తి విషయానికి వస్తే నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెంచలేదు ఛార్జెస్ ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని ఆయన టైంలో పెంచారు కాబట్టి ఛార్జెస్ పెంచలేదు బయట కొనేటటువంటి పరిస్థితి రాలేదు రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగావాట్స్ ఉత్పత్తి అవుతుంటే ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు వచ్చిన భాగం తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మెగావాట్స్ దీన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మనం తీసుకుంటే ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై మెగావాట్స్ని ఉత్పత్తికి పెంచడం జరిగింది తొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేలకి పెంచడం జరిగింది అందువల్ల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు కూడా విద్యుత్ ఎవరికి ఏమి ఇస్తామని చెప్పామో అది నిరాటంకంగా గంట కూడా ఆకుండా సప్లై అందులో నాణ్యమైనటువంటి విద్యుత్ విద్యుత్తును సప్లై చేసినటువంటి దే రాష్ట్రంగా మరి అవార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది నాణ్యమైనటువంటి విద్యుత్ ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది అని చెప్పి మరి నాణ్యమైనటువంటి విద్యుత్ సరసమైనటువంటి ధరకి ఇచ్చాం కాబట్టి ఇండస్ట్రియల్ ఉత్పత్తి కూడా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పెంచగలిగారు అనేటటువంటిది మనకి ఎకనామిక్ ఇండికేషన్స్ ఏవైనా తీసుకుంటే మరి రాత మూలకంగా మనకు దొరుకుతాయి వాటిని కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు వచ్చిన తర్వాత ఎకనామిక్ ఇండికేషన్స్ ఎంతవరకు పడిపోయినాయి ఎనిమిది తొమ్మిది మాసాల్లో దానికి ఎవరి కారణం మీరే కారణం మీ జే ట్యాక్స్ కోసం ఇక్కడ ఉండేటటువంటి పరిశ్రమలకి వాళ్ళకు వస్తుండేటటువంటి రాయితీల్లో మీకు వాటాలు అడిగి మరి ఆ పరిశ్రమలు అంటే తిరిగి దబాయించి మాట్లాడుతున్నారు మరి దేశం మొత్తం మీద కొత్తగా ఏర్పడినటువంటి ఈ చిన్న రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ కింద రాష్ట్రంలో ప్రపంచంలో ప్రపంచం అంతా ఇటువైపు చూస్తే మీరు ఆఖరికి మొన్న దావోస్లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్కి మీరు కనీసం రిప్రజెంటేషన్ కూడా పంపించలేనటువంటి దౌర్భాగ్య దుర్బల స్థితిలో ఈ రాష్ట్రం ఉంది మీ ప్రభుత్వ హయాంలో నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను పక్కనుండేటటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రం గురించి దావోస్లో జరిగినటువంటి పరిస్థితులు అక్కడ జరిగినటువంటి సంభాషణలు అక్కడ పడిన వచ్చినటువంటి డిస్కషన్స్ని ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రం అక్కడ కనీసం రిప్రజెంటేషన్ పెట్టుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలో కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది అని అంటే పరిపాలన ఏ విధంగా సాగుతుంది ఈ ఈ కరెంటు ఛార్జీలు కూడా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మరి ఇలాంటి రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఎప్పుడు వస్తాయి ఇండస్ట్రీస్ రాకపోతే రాష్ట్ర రాష్ట్రానికి ఇన్కమ్ ఎప్పుడు పెరుగుతుంది రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తేనే కదా మీరు ప్రజలకి పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇవ్వగలుగుతారు ఎంతసేపు డే జే ట్యాక్స్ కోసమే మీ చూపులు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ పనిచేయడం లేదు అనేటటువంటిది ఈ ఛార్జీల పెంపుదలలో మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది మేము హెచ్చరించ తప్పదు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఏవైతే ఈ పెంచినటువంటి ఛార్జెస్ ఉన్నాయో దీనికి ముందు కూడా ప్రజల మీద మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి పెనుభారం సామాన్యుడు మొయ్యలేనటువంటి పరిస్థితి ఇప్పటికే అన్ని విధాలుగా చూసుకుంటే ఉత్పత్తులకు పక్కన తగ్గుతున్నాయి కొనుగోలుదారులు తగ్గుతున్నారు మరి సామాన్యుడు కొనుక్కుండే కూరగాయల దగ్గర నుంచి ఉల్లిపాయల దగ్గర నుంచి ఏ వస్తువులు తీసుకున్నా పెనుభారంగా ఉంటే మీ ట్యాక్సీల బాత్తో మరి పేదలపై ముందు ప్రారంభించారు కూల్చివేతతో వేదికని కూల్చివేయడం ప్రభుత్వ ధనం అది నీ సొంతం కాదు ఏ ప్రభుత్వం ఏ పార్టీ ధనం కాదు ప్రభుత్వ ధనం ప్రజల ధనాన్ని అంత ఈజీగా కూల్చివేసావు అని అంటే మీ తాలూకా పనితనం మీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి దీనికి ప్రజల్లో పాచికేసావు అన్నం అంతా ఉడికిందా లేదా అని చెప్పక్కర్లా ఒక బియ్యం గింజ పట్టుకుంటే అన్నం ఉడికింది లేనిది తెలుస్తుంది మీ పరిపాలనకి ఏంటో అనేటటువంటిది నాంది అది అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే దాని మీద ఇసుక మూడు నాలుగు మాసాలు ఇసుక మీద విన్యాసాలు చేశారు నలభై లక్షల మంది కార్మికులు పట్టగొట్టారు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు పదకొండు వందలకు దొరికే ట్రాక్టర్ రోజున మూడు వేల ఐదు వందలకు దొరుకుతుంది ఏదైనా లారీతో పక్క ఊర్లో నాలుగు వేలకేసేటటువంటిది ఈ వేల పది పన్నెండు వేల రూపాయలు అవుతుంది శ్రీకాకుళం నుంచి ఇసుక కానీ విశాఖపట్నానికి తీసుకువెళ్తే మరి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలకు దొరికింది ఈరోజున నలభై ఎనిమిది వేలకు దొరుకుతుంది గవర్నమెంటే అమ్ముతుంది ఆ రేటుకి ఇంకా మీ తో సబేదార్లు సుబేదారులు అమ్మినటువంటి ఇసుక ఇంకే వెళ్తుందో మీ గణాలన్నీ కూడా ఇసుకలో మునిగి తేలుతున్నాయి ఎక్కడ చూసినా ఇసుక శ్రీకాకుళం ఇసుక కడప వాళ్ళు వచ్చి అమ్ముతున్నారండి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి గత వారం రోజుల్లో పేపర్లలో చూడండి మీరు ఇసుక అమ్మడానికి కడపలు కావాలా శ్రీకాకుళానికి మరి ఇసుక దారి ఏరియా విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు ఏ రేటుకు దొరికాయి ట్రాక్టర్ రేట్ ఎంత ఆ లారీ రేట్ ఎంత డిస్టెన్స్ని బట్టి ఇప్పుడు మీరు అమ్ముతున్న ధర ఎంత గవర్నమెంట్ రేట్ ఎంత అనేటటువంటిది ఒక లారీ గవర్నమెంట్ రేట్ అమ్ముతున్నారు అని అంటే ఐదు లారీలు పక్కకు వెళ్తున్నాయి బ్లాక్లో కడప నుంచి వచ్చే మనుషులు శ్రీకాకుళంలో ఏం పని ఎందుకు అమ్ముతున్నారు ఇది ఆలోచించండి అది ప్రజల్లో భారం అయిపోయింది లేబర్ మీద భారం అయిపోయింది మరి నెక్స్ట్ మద్యం మద్యానికి ఏం పేరు పెట్టారండి మీరు ఎవరిని అడగండి ఓ బీర్ ఫ్యాక్టరీని అడగండి లేదు డిస్ట్రిబ్యూటర్స్ని అడగండి ఎందుకు రోజు అక్కడికి వెళ్ళి కొనుక్కునేటటువంటి మద్యం తాగే అలవాటు ఉండే అటువంటి వాళ్ళు అడగండి మరి అదేవిధంగా ప్రాథమిక మాధ్యాల్లో ఏం వస్తుంది మద్యం మీద మీరు చెప్పిన బ్రాండ్లే అమ్మాలి అవి ఎందుకు పనికిరానేటువంటి బ్రాండ్లు దీని మీద జే ట్యాక్స్ నెలకు ఐదు వందల కోట్లు వస్తుంది సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఇది ప్రజల మీద పెనుభారం కాదా మీరు అమ్మే సారా తాగే వాళ్ళు ఎవరు వారి రక్తం తాగుతారా మీరు అది కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాల్సినటువంటి పని ఉంది మరి అలాగే డీజిల్ పెట్రోల్ ఇదంతా మిడిల్ క్లాసు అదే విధంగా రైతుల మీద పెనుభారం పడుతుంది బిలో మిడిల్ క్లాస్ కూడా పేదలు కూడా బండి ఉంటే దానికి పెట్రోల్ పోసుకోవాలా మరి వాళ్ళ మీద ఐదు వందల కోట్లు భారం వేశారు మద్యం మీద పద్దెనిమిది వందల కోట్లు భారం వేశారు ఇసుక మీద మూడు వందల శాతం పెంచారు ఆర్టీసీ ఛార్జీలు కిలోమీటర్కి పది పైసలు పెంచారు అది ఏడు వందల కోట్లని మీరు చెప్తున్నారు కానీ అది దగ్గర దగ్గర పద్దెనిమిది వందల కోట్ల పైన ఉంది మరి భారాలన్నిటితో పాటు ఈ రోజున విద్యుత్ ఛార్జీలు పెంచడం భారం మొయ్యగలడా సామాన్యులు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈ ఛార్జీల్ని పే చేసే స్థితిలో ఉన్నారా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు మరొక్కసారి నేను చెప్తున్నాను మేము పెంచే వాళ్ళం కాదు మాట తప్పేవాళ్ళం కాదు మడం తిప్పేవాళ్ళం కాదు అని చెప్పారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు మడం తిప్పారు ఎన్నిసార్లు మాట తప్పారు ఎన్నిసార్లు మేము పెంచం రేట్లని ఎన్నికల ముందు చెప్పినటువంటి విషయాలు ఎన్నిసార్లు తప్పారో ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ చూస్తుంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది ఈ రాష్ట్ర అభివృద్ధి కుట్టుబడుతుంది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ప్రజా సంక్షేమం పేదల సంక్షేమం మీద గొడ్డలు పెట్టి పెట్టారు మీరు ఇన్ని డబ్బులు పెంచారు ఈ మూడు నాలుగు ఏడు మాసాల్లో సామాన్యుల మీద మధ్యతరగతి ప్రజల మీద అన్ని రకాల ప్రజల మీద భారం వేశారు కానీ ఎవరికి ఈ భారం మొయలేనటువంటి స్థితిలో ప్రజలు ఉన్నారు దానికోసమే మీరు స్విచ్ పెట్టారు దాని పేరే మూడు రాజధానులు ఈ మూడు రాజధానుల వరకు మీరు ఉంది ప్రాంతాల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన స్విచ్ పెట్టడానికి మీ పబ్బం గడుపుకోవడానికే తప్ప మధ్య మధ్యలో ఈ రేట్లు పెంచుకుంటూ ట్యాక్స్లు పెంచుకుంటూ పోయి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నారు అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారు దీని అంతటి కూడా మూల్యం చెల్లించాల్సినటువంటి రోజు వస్తుంది ప్రజలు దానికోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పటికైనా ఆలోచన చేసి మంచి సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పాటు పడండి అని చెప్పి కోరుతూ ఏవైతే విద్యుత్ ఛార్జెస్ పెంచాలి పెంచారో మరి ఈఆర్సీ మీకు అనుమతి ఇచ్చిందో మీరు పెట్టినటువంటి అభ్యర్థిని వాళ్ళు యాక్సెప్ట్ చేశారో ఈ భారాన్ని రోల్ బ్యాక్ చేయండి ప్రజలు మొయిలైనటువంటి స్థితిలో ఉన్నారు మీరు ఇప్పటికైనా ఆపండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుతూ హెచ్చరిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ